గుంటూరు జిల్లా నర్సరావుపేటలో పర్యటించారు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ కున్ని. కరోనా కేసులు అధికంగా ఉన్న వరకట్ట ఏనుగుల బజార్లో పరిస్థితిపై సమీక్షించారు ఆయన. కరోనా కేసుల నివారణకు స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు ఎస్పీ విశాల్ కున్ని. పోలీస్ పరంగా మన ఎఫర్ట్ ఎట్లా ఉంది, కంటైన్మెంట్ జోన్స్లో మన డిప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇంకా ముంజాగ్రత్త క్రమాలు మనం ఏమేమి పాటించాలి, మన ఆఫీసర్స్ హెల్త్ ఎలాగుంది, అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా అవసరం ఉందా, ఇవన్నీ చూడడానికి ఈరోజు నేను ఆన్ గ్రౌండ్ రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరావుపేట డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా ప్రతి ఒక్క హోంగార్డు కానిస్టేబుల్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేర్లన అభినందనలు. ఇంత ఒక టెస్టింగ్ టైంలో అందరూ వచ్చి ఇంత కష్టపడుతున్నదికి నేను ఫస్ట్ చాలా ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. దీంతోపాటు పర్సనల్ సేఫ్టీ కూడా వారు ఒక ఇది చేసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారు, డ్యూటీ మీద ఉన్నారు. హలో చేశాము. ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఎనుగుల బజార్లో టోటల్గా మనకి 28 కేసెస్, 15 కేసెస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిశ్చార్జ్, 13 యాక్టివ్ కేసెస్ ఇంకా ఉన్నాయి. అదేవిధంగా వరవకట్టలు కూడా మీరందరికీ తెలుసు, ఇనీషియల్గా వరవకట్ట వాజ్ అన్ హాట్స్పాట్, 137 కేసెస్ అక్కడ చూసాము. థ్యాంక్ఫుల్లీ దాంట్లో 133 కేసెస్ ఆల్రెడీ డిశ్చార్జ్, 3 డెత్స్ మాత్రం ఉంది. ప్రజెంట్ వరవకట్టలో ఓన్లీ 1 యాక్టివ్ కేసు ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ బై బోత్ డిఎంహెచ్ఓ, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వీరందరూ ఉన్నటువంటి కోఆర్డినేషన్ వల్లనే ఈ యొక్క మన ఆనరబుల్ డీజీపీ గారు స్పెసిఫిక్గా ఈ మార్నింగ్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఎస్పీఎల్ అందరికీ ప్రతి ఒక్క కంటైన్మెంట్ జోన్ మళ్ళీ ఒక రివ్యూ చేసుకొని ఇంకా మనం ఏమేమి మంచిగా చేయవచ్చు, ఇంకా దీన్ని అరకట్టడానికి కలెక్టర్లు అందరితో మాట్లాడుకొని కోఆర్డినేషన్తో సమన్వయంతో మనం ఎట్లా ఇంకా ముందుకెళ్లాలని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని భాగంగా ఈరోజు వచ్చి అందరం రివ్యూ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్. ఇంకా ఫోర్స్ కావాలంటే కూడా మనం ఇంకా ఇవ్వడం జరుగుతుంది, బట్ విల్ ఎన్ష్యూర్ కంటైన్మెంట్ జోన్స్న చక్కగా చూసుకొని వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈ యొక్క కోవిడ్ 9 ఏదైనా దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం.